చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి హత్య ప్రయత్నం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అలిపిరి దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కేసు కీలక మలుపు తిరిగింది ఆ రోజున అరెస్ట్ జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి నిర్దోషులని తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది అంటే నేరం జరిగింది నేరస్తుడు దొరకలేదు దొరికిన వాళ్ళు నేరస్తులు కాదని చెప్పేశారు ఇది ఎక్కడ విచిత్రమో అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులు నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్ఛార్జ్ న్యాయమూర్తి అన్వర్భాష కురాన్ని తీర్పిచ్చారు రెండు వేల మూడు అక్టోబర్లో అలిపిరి వద్ద పీపుల్స్ వార్ గ్రూప్ మందుపాత్రల్చందో చంద్రబాబు తీవ్ర గాయాలయ్య ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి నాటి పీపుల్స్ వార్ అగ్రేతల సహా ముప్పై మూడు మందిపై కేసు నమోదు చేసి ఛార్జ్ దాఖలు చేసింది వాళ్ళలో తిరుపతికి చెందిన జి రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఎస్ నర్సింహారెడ్డి కేసు వాళ్ళ మీద అనంతరం తిరుపతి సహాయ సేషన్స్ న్యాయస్థానం ఒక్కొక్కరికి నాలుగేళ్ళ చొప్పులు జైలు శిక్ష విధిస్తూ రెండు వేల పద్నాలుగులో తీర్పిచ్చింది వాళ్ళు జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకున్నారు దీని మీద శుక్రవారం తీర్పు వివరిస్తూ వాళ్ళ ముగ్గురు నిర్దోషులను జిల్లా కోర్టు ప్రకటించింది గతంలో ఈ కేసులో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి జ్యోతి నాగార్జున కొల్లం గంగిరెడ్డి ఎన్ పాండరంగారెడ్డికి కింద కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది నిందితుల అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు తర్వాత కేసును తిరుపతిలో నాలుగో జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేయగా విచారణ అనంతరం రెండు వేల పన్నెండులో గంగిరెడ్డి పాండరంగారెడ్డిని రంగారెడ్డి న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించారు రామస్వామిరెడ్డి నాగార్జున పైన హైకోర్టులో రివిజన్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఇప్పుడు మిగతా వాళ్ళు నిదోషులు ఇంతకీ దోషు ఎవరన్నదే తేలాలి